మీ శత్రువులుగా ఎవరైనా మీరు వ్యవహరిస్తే వాని క్షమించండి. ఎందుకో తెలుసా, అందులో ఉన్న గొప్ప ఆనందం ఏంటో సిలువు మీద నేను అనుభవిస్తున్న సమాధానాన్ని మీరు చూడండి అని పెందుకు వస్తుంది జవాబిస్తున్నాను. కనుక ఈరోజు ముఖాముఖిగా మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, మీకు ఎవరైనా ఎనిమిస్ ఎక్కువైపోతున్నారు అనుకుంటే వాళ్ళని చూసి ఒకే మాట అనండి, ఐ లవ్ యూ బ్రదర్ అని, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పి. మనల్ని ఎవరైనా బాగా హింసిస్తున్నారనుకోండి, ఈ మాట నిజంగా చాలా నేర్పిస్తుందండి, వాళ్ళ మీద ధ్యాసం పెంచుకోవాల్సిన అవసరత లేదు. దేవుళ్ళో నేను ఆనుకోవడానికి, దేవుని మీద నేను ఆనుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న గిఫ్ట్స్ అన్నమాట వీళ్ళందరూ. ఎందుకు ఊరికి ఇలా కుళ్ళిపోతున్నాడు కుళ్ళుమోహం వాడు అనుకోకూడదు, వాడు అలా కుళ్ళిపోతున్నాడంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట. నేను దేవునితో మాట్లాడడానికి నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అది మనం నేర్చుకోవాల్సింది. నాకు వ్యతిరేకంగా నేను మంచిగా ఉన్నా నాకు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే దేవుడు తన దగ్గరికి నేను లాక్కోవడానికి చూస్తున్నాడు. తన ఎదుట నువ్వు ఉండాలని, తన మీద నువ్వు ఆనుకోవాలని, నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో వారి కొరకు నువ్వు రోధించి ప్రార్థన చేయాలని, అప్పుడు నేను నీ జీవితంలో సమాధానం ఎలా ఇస్తున్నానో నువ్వు చూడాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అది మనకు దేవుడిస్తున్న గిఫ్ట్.